हाय फ्रेंड्स, वेलकम टू गूगल नेट। ई वीडियो मन को रीसेंट एसएससी तरफ नीचे भारी नोटिफिकेशन रव जी अभी दादापू 25,000 संबंधी कांस्टेबल नोटिफिकेशन रव जी कांस्टेबल जीडी। सो दाँटो मन को पोस्ट वेकेंसी डीटेल चूसक एनी वेकेंसी उ दा तो ए फोर्स अंत ए बलगा इंदो पार्टिसपेटनजे वीडियो चूदा। అందుకోసం మనకి ఏ బలగాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయని చూసి చూసినట్లయితే బీఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దాంతోపాటు సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దాంతోపాటు మనకు వచ్చేసి ఎస్ఎస్బి అంటే సహస్ర సీమాబల్, దాంతోపాటు ఐటీబీపీ. ఐటీబీపీ అంటే ఏంటంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. ఇలా దాంతోపాటు ఏంటంటే ఏఆర్ అంటే మనకు అస్సాం రైఫిల్స్, దాంతోపాటు ఎస్ఎస్ఎఫ్ అంటే మనకు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఈ ఫోర్సెస్ అయితే అంటే ఈ బలగాలు అయితే మనకు ఈ రిక్రూట్మెంట్లో అయితే నోటిఫికేషన్లో అయితే పార్టిసిపేట్ చేసుకున్నాయి. ఇందులో మనకు వేకెన్సీ అయితే చూపించడం జరిగింది. ఇందులో మనకు మేల్ అండ్ ఫీమేల్ అంటే మహిళలు మరియు పురుషులకు ఇద్దరికి మనకి ఇందులో పోస్ట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. అందులో మనకు కేటగిరీ వైజ్గా మనకు డివైడ్ చేయడం జరిగింది. సో మరి సపోజ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేల్స్కి సంబంధించి పురుషుల అభ్యర్థులకు ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి అది కేటగిరీ వైజ్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ చూసుకున్నట్లయితే బీఎస్ఎఫ్లో దాదాపు 1026 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 603, దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి 1453, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీక సెక్షన్స్ అనమాట, వీళ్ళకి సపరేట్గా మనకు ఈసారి కేటాయించడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి మనకు 641 పోస్టులు, దాంతోపాటు ఓపెన్ కేటగిరీలో 2690. ఇలా టోటల్ చూసుకున్నట్లయితే మనకు 6413 పోస్టులు కేటాయించారు బీఎస్ఎఫ్. దాంతోపాటు సిఎస్ఎఫ్లో ఎస్సీ వాళ్ళకు 1133, ఎస్టీ వాళ్ళకి 786, ఓబీసీకి 1714, ఈడబ్ల్యూఎస్కి 760, ఓపెన్లో 3217. ఇక్కడ టోటల్ వచ్చేసి 7610 పోస్టులు వచ్చేసాయి. నాకు ఇక్కడ సిఆర్పిఎఫ్ సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ అయితే అంటే అలా వేకెన్సీస్ అయితే లేవు. ఎస్ఎస్బి చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకు 604, ఎస్టీ వాళ్ళకు 314, ఓబీసీ వాళ్ళకు 892, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 380, ఓపెన్లో వచ్చేసి 1616. ఇలా మనకు టోటల్ వచ్చేసి 3806 పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో ఐటీబీపీ చూసినట్లయితే ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 177 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 131, ఓబీసీ వాళ్ళకు 250, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 95, ఇలా ఓపెన్ చూసుకున్నట్లయితే 563. ఇలా మొత్తం టోటల్గా మనకు 1216 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఏఆర్ చూసుకున్నట్లయితే ఎస్సీ విభాగంలో 391, ఎస్టీ వాళ్ళకు 508, ఓబీసీ వాళ్ళకు 615, దాంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 317, ఓపెన్లో చూసుకున్నట్లయితే 1354 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో టోటల్ మనకు వచ్చేసి 3185 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎస్ఎస్ఎఫ్లో చూసుకున్నట్లయితే 28 పోస్టులు ఉన్నాయి ఎస్సీ వారికి, 14 పోస్టులు ఎస్టీ వారికి, ఓబీసీ వాళ్ళకు 49, ఈడబ్ల్యూఎస్లో 19, ఇలా ఓపెన్ చూసుకున్నట్లయితే 84, ఇలా 194 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మేల్ అభ్యర్థులకి. సో మనం ఈ టోటల్గా చూసుకున్నట్లయితే మనకు 22424 పోస్టులు అయితే ఈ పురుష అభ్యర్థులకి కేటాయించారు ఈ నోటిఫికేషన్లో. దాంట్లో మనకు ఫీమేల్ చూసుకున్నట్లయితే మనకు బీఎస్ఎఫ్లో ఎస్సీ వాళ్ళకు 176 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 110 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 255, ఈడబ్ల్యూఎస్లకు 113 పోస్టులు, దాంతోపాటు ఓపెన్లో 473 పోస్టులు వచ్చేసి టోటల్ 1132 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్. దీంట్లో మనకు ఎస్సీ వాళ్ళకు 128, ఎస్టీ వాళ్ళకు 86, ఓబీసీ వాళ్ళకు 193, ఈడబ్ల్యూఎస్లకు 88, ఓపెన్ వాళ్ళకు 359, ఇలా టోటల్గా వచ్చేసి మనకు 854 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్బీలో అయితే మహిళలకు అయితే ఎలాంటి సీట్స్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసి ఐటీబీపీలో ఎస్సీ వాళ్ళకి 28, ఎస్టీ వాళ్ళకి 20, ఓబీసీ వాళ్ళకి 42, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 8, ఓపెన్లో 117, ఇలా 215 టోటల్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏఆర్లో ఎస్సీ కేటగిరీ వాళ్ళకు 71, ఎస్సీ వాళ్ళకి 99, ఓబీసీ వాళ్ళకి 115, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60, ఓపెన్లో 255. సో టోటల్గా వచ్చేసి మనకు 600 పోస్టు. దాంతోపాటు ఎస్ఎస్ఎఫ్లో చూసినట్లయితే ఎస్సీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 3,
దాంతోపాటు ఓబీసీ 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, ఓపెన్లీ 21, టోటల్ 46 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధంగా మనకు టోటల్ వచ్చేసి మనకు 25,271 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మంచి పోస్టులు ప్రతి ఒక్క కేటగిరీ వైజ్గా చూసుకున్నా కానీ ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. సో సపోజ్ మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సపోజ్ ఎస్సీ క్యాండిడేట్స్ మేల్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఏంటంటే ఎలిజిబుల్ పోస్టులు ఏంటంటే టోటల్గా ఇక్కడ 1026, దాంతోపాటు ఓపెన్ కేటగిరీ 22,690. ఈ రెండు ఎస్సీ అభ్యర్థులకు అయితే ఎలిజిబుల్, రిమైనింగ్ ఈ పోస్టులు అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 603 ప్లస్ ఈడ 2,690, ఈ విధంగా చూసుకోవాలి. ఓబీసీ వాళ్ళకి 1,453 ప్లస్ 2,690. సో ఈ విధంగా చూసుకోవాలన్నమాట టోటల్ పోస్ట్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ నోటిఫికేషన్ అయితే ఒక మంచి నోటిఫికేషన్, మంచి జాబ్స్ అయితే పడినాయి. ఇవి మన వేకెన్సీ డీటెయిల్స్. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయబోతుంది సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.